రేపటి నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రచారం వైఎస్ఆర్ జనభేరి ప్రారంభమవుతున్నటువంటి విషయం మీ అందరికీ తెలిసిందే. రేపు జగన్మోహన్ రెడ్డి గారి ప్రచారంతో పాటుగా వెంటనే విజయమ్మ గారు, షర్మిల గారు కూడా, ముగ్గురు కూడా వివిధ ప్రాంతాల్లో పర్యటించడానికి సిద్ధమవుతున్నారు. ఒకటి, ఈ రోజున ప్రజల మధ్యకి మేము ఈ మూడేళ్లలో ఎప్పుడు వెళ్ళినా మేము ప్రజలకు ఏం చేస్తామో ధైర్యంగా చెప్పగలిగాం. రాజశేఖర రెడ్డి గారి సువర్ణయుగాన్ని, రాజన్న రాజ్యాన్ని మళ్ళీ తీసుకొస్తామని చెప్పగలిగాం. ఈరోజుకి కూడా ఎక్కడికి ఎవరు వెళ్ళినా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సభలకి స్వచ్ఛందంగా పోటెత్తుతున్న ప్రజలు ఒక విశ్వాసంతో, ఒక నమ్మకంతో ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు మరలా రాజన్న రాజ్యాన్ని తీసుకొస్తారనేటటువంటి నమ్మకంతో ఉన్నారు. నిన్న రెండు సభలు జరిగినాయి. ఒకటి చంద్రబాబు గారి సభ, రెండు కొత్తగా వచ్చిన కిరణ్ కుమార్ రెడ్డి గారి సభ. ఈ రెండు సభలు వీళ్ళిద్దరూ కూడా చేస్తున్నటువంటి ప్రచారం ఎప్పుడు కూడా వాళ్ళు ఒక్క మాట కూడా పాజిటివ్ ప్రచారంతో ఓటు అడిగేటటువంటి పరిస్థితి వాళ్ళకి కనిపించడం లేదు. ఎంతసేపటికి ఇతర పార్టీలను నిందించే కార్యక్రమం, ప్రధానంగా జగన్మోహన్ రెడ్డి గారిని దుమ్మెత్తి పోసేటటువంటి ప్రచారం, ఆయనకు ఓటేస్తే మరేదో అవుతుందనేటటువంటి ప్రచారం, ఇట్లాంటి ప్రచారాలతో తమకు ఓటేయాలని అడుగుతున్నారు తప్ప తాము అధికారంలోకి వస్తేనో, లేకపోతే తాము అధికారంలో ఉన్నప్పుడు ఇది చేశామనో చెప్పేటటువంటి ధైర్యం అటు చంద్రబాబుకి లేదు, ఇటు కిరణ్ కుమార్ రెడ్డికి లేదు. మూడున్నరేళ్ల కిరణ్ కుమార్ రెడ్డి పాలనలో నేను ఇది చేశాను, ఒక ముఖ్యమంత్రిగా ధైర్యంగా నేను ప్రజల ముందుకు వస్తున్నాను, ధైర్యంగా మళ్ళా మూడున్నరేళ్ల పాలనని నేను కొనసాగిస్తాను, ఆ పాలనలో నా పాలనలో చేసినటువంటి కార్యక్రమాలన్నీ కూడా మళ్ళీ నేను పేద ప్రజలకు చేస్తాను అనేటటువంటి ఒక్క మాట గంట సేపు ఉపన్యాసంలో కిరణ్ కుమార్ రెడ్డి గారు మాట్లాడలేదంటే ఆ మూడున్నరేళ్ల పాలన ఎంత దౌర్భాగ్యక పాలనో మరొక మచ్చుతునకు అవసరం లేదు. ఎంతసేపటికైనా ఈ రోజున సమైక్య పేరుని వాడుకోవడానికి, సమైక్యం అనేటటువంటి పేరుతోటి మరలా సీమాంధ్ర ప్రజల్ని మోసం చేయటానికి, చివరి బంతి అంటూ ఇంతకాలం చేసినటువంటి మోసం చాలదన్నట్లుగా ఇవాళ కొత్త పార్టీ పెట్టడానికి మరలా సమైక్యం అనేటటువంటి పేరు చెప్పుకొని బతుకుదామనేటటువంటి ఆరాటమే తప్ప కిరణ్ కుమార్ రెడ్డి గారికి తన పాలనలో చేసినటువంటి ఘనతని చెప్పుకునేటటువంటి ఇది కూడా ఆయనకు లేకుండా పోయింది. ఎందుకంటే ఆయన మూడున్నరేళ్ల పాలన ముప్పతిప్పలు పడ్డారు ప్రజలు. విద్యుత్ ఛార్జీలను పెంచడంలో కావచ్చు, ఆర్టీసీ ఛార్జీలను పెంచడంలో కావచ్చు, ఈ రోజున రైతులకి సంబంధించినటువంటి రాజశేఖర రెడ్డి గారు అమలు చేసినటువంటి పథకాలను కూడా ఎత్తేసినటువంటి ఘనత ఏదైనా ఉందంటే కిరణ్ కుమార్ రెడ్డి గారి ప్రభుత్వం అనేదే. కనుక ఒక్క పథకాన్ని కూడా చెప్పుకోలేనటువంటి స్థితిలో కిరణ్ కుమార్ రెడ్డి గారు ఉన్నారు. కనుకనే ఈ రోజున ఆయన మాట్లాడుతూ ఉన్నారు. ఆయన ఏదో అంటున్నారు, జగన్మోహన్ రెడ్డి గారు సీఎం కావాలనే ఈ రోజున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెట్టారంటున్నారు. సీఎం పదవి పట్టుకుని వేలాడి చివరికి కాంగ్రెస్ పార్టీ వారిని, కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నీ సహచర ఎమ్మెల్యేల్ని కూడా చివరిదాకా నీ పదవిని అంటిపెట్టుకుని ఉండడం కోసం మోసం చేసింది కిరణ్ కుమార్ రెడ్డి తప్ప. జగన్మోహన్ రెడ్డి గారికి నిజంగా సీఎం పదవి ఇదే ఉంటే, కాంగ్రెస్ పార్టీలోనే ఉంటే ముఖ్యమంత్రి పదవి ఇచ్చేవాళ్ళమని మీ దిగ్విజయ్ సింగ్ గారు అన్నటువంటి మాటలను ఒకసారి గుర్తు చేస్తూ ఉన్నాం. ఈరోజు ఒక సీఎం పదవి కోసమే అయితే, లేకపోతే ఒక కేంద్ర మంత్రి పదవి కోసమే అయితే ఆయన ఈ రోజున కష్టాలు పడాల్సినటువంటి అవసరమే ఉండేది కాదు. ప్రజల కోసం నిలబడాలనుకున్నారు, ప్రజల కోసం మళ్ళీ రాజన్న రాజ్యాన్ని తీసుకురావాలనుకున్నారు. కనుకనే ఈ రోజున ఇన్ని కష్టాలు పడినా, మీరందరూ కూడా కుట్రలు పడలే కుయుక్తులు పనినా కూడా మొక్కవని ధైర్యంతో ఈ రోజున ఒక యువ నాయకుడిగా ఈ రాష్ట్ర రాజకీయాల్లో చెరగని ముద్ర వేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని పదవులతో ముడిపెట్టేటటువంటి అవకాశమే లేదు. పచ్చకామర్లోడికి లోకమంతా పచ్చగానే కనిపిస్తుందని సీఎం పదవి కోసం చివరిదాకా ఆ కుర్చీ కోసం ఏలాడినటువంటి కిరణ్ కుమార్ రెడ్డి గారికి అందరూ కూడా సీఎం పదవిని దృష్టిలో పెట్టుకునే పార్టీలు పెడతారు, పదవులు ఆశిస్తారు అని చెప్పి అనుకోవడంలో తప్పులేదు. కానీ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారిని సీఎం కుర్చీ కోసం ఆరాట పడుతున్నారనేటటువంటి అర్హత కిరణ్ కుమార్ రెడ్డి గారికి లేదు అనేటటువంటిది ఈరోజు ప్రజలు గమనిస్తున్నారు. మరో పక్కన చంద్రబాబు నాయుడు గారు నిన్నటి సభలో కూడా ఆయన మాట్లాడుతూ ఉన్నారు, జగన్మోహన్ రెడ్డి గారికి ఓటేస్తే అదవుతుంది, లేకపోతే 10 తలకాయల్లో 1 తలకాయి ఇట్లా మాట్లాడుతున్నాడు తప్ప తన 9.5 ఏళ్ల పాలనలో నేను చేసినటువంటి సంక్షేమాన్ని మళ్ళీ తీసుకొస్తాను, మరలా చంద్రబాబు పాలనని తీసుకొస్తాననేటటువంటి దమ్ము ధైర్యం ఈ రోజున చంద్రబాబు గారికి లేదు. మాట్లాడితే ఎన్టీఆర్ పాలనని మళ్ళీ తీసుకొస్తానంటారు, లేకపోతే మరొకటి అంటారు,
రాజశేఖర్ రెడ్డి గారు పెట్టినటువంటి పథకాలనే ఆయన పేరు చెప్పకుండా నేను మళ్ళీ ఫీజు రియంబర్స్మెంట్ చేస్తాను, ఉచిత విద్య ఇస్తాను, ఇట్లాంటి హామీలన్నీ ఆరోగ్యశ్రీకి సంబంధించినటువంటి అమలు చేస్తానని మాట్లాడతాడు తప్ప మరలా చంద్రబాబు పాలన తీసుకొస్తానని చెప్పేటటువంటి ధైర్యం ఈరోజు చంద్రబాబు నాయుడుకి లేదు. పొద్దున లేస్తే అబద్ధాల మీద బతకాలనుకుంటున్నాడు చంద్రబాబు నాయుడు గారు. ఒకప్పుడు కడప ఉప ఎన్నిక జరిగినప్పుడు విజయమ్మ గారు, జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికలు జరిగినప్పుడు ఆ రోజు ప్రచారంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బీజేపీతో జతకడుతుంది, బీజేపీతో కలిసిపోతుంది అని చెప్పి ఆ రోజున దొంగ ప్రచారం చేసినటువంటి చంద్రబాబు ఈరోజు ఆ బీజేపీతో పొత్తు కోసం ఎవరు ఆరాటపడుతున్నారనేటటువంటిది కూడా ఈరోజు పేపర్లు కోడై కూస్తున్నాయి. మరొక పక్కన ఈరోజు వచ్చేటప్పటికి, ఈ ఎన్నిక దగ్గరకు వచ్చేటప్పటికి జగన్మోహన్ రెడ్డి గారికి గెలిచిన తర్వాత లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారికి ఓట్లేస్తే మరొక పార్టీకి ఓట్లేసినట్టు చెప్తా ఉన్నారు, కాంగ్రెస్ పార్టీకి ఓట్లేసినట్టు చెప్తున్నారు. కాంగ్రెస్ గెలుస్తుందనేటటువంటి నమ్మకం చంద్రబాబుకు ఉందేమో కానీ దేశవ్యాప్తంగా కూడా 100 సీట్లు రానటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రధానంగా సీమాంధ్ర ప్రాంతంలో మరొక 100 ఏళ్లు తలెత్తకుండా ఈ కాంగ్రెస్ పార్టీని కాళ్ళని నరికేయాలని పిలుపునిచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి కాంగ్రెస్ పార్టీతో కలవాల్సినటువంటి అగత్యం కానీ అవసరం కానీ లేదనేటటువంటిది ఈరోజు ప్రజలు గమనించారు. ఈరోజు చంద్రబాబు గారు మాట్లాడుతూ ఉన్నారు, ఏదో ఒకటి అబద్ధాలు చెప్పి ప్రచారం చేయాలనేటటువంటి ప్రయత్నమే తప్ప ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారిని ఎదుర్కొనేటటువంటి శక్తి మీకు లేకనే ఈరోజున అబద్ధాలని ఆశ్రయిస్తున్నారు. మీ పుట్టుకు ఒక అబద్ధం, మీ రాజకీయం ఒక అబద్ధం, మీరు చంద్రబాబు పంచన చేరడం ఒక అబద్ధం, ఏ రోజు ఏది మనసు పెట్టి చేయలేదు అనడానికి మీ మనసులోని మాట పుస్తకమే ఉదాహరణ. ఈరోజు మీ మనసులోని మాట ఏ పుస్తక షాప్లోనూ దొరకపోవడానికి, కనీసం మీ ఆఫీసులో కూడా దొరకపోవడానికి, కనీసం మీ 2004-2009 ఎన్నికల మేనిఫెస్టోలు కూడా మీ ఆఫీసులో దొరకపోవడానికి కారణం ఏంటో తెలుసా చంద్రబాబు గారు? ఈరోజు మేము అడుగుతున్నాం, ఎందుకు మీ మనసులోని మాటని ఇలా మొత్తం కూడా తీసిపడేశారని చెప్తున్నాం. మీ మనసులోని మాటను తెలుసుకున్న ప్రజలు చంద్రబాబు ఇంత దౌర్భాగ్యంగా రాజకీయంగా ఆలోచిస్తారా? ఈయనది విజన్ 2020 కాదు, ఈయన విజన్ అంతా 420 విజన్ అనేటటువంటిది మీకు అర్థం పట్టేటటువంటి పుస్తకం మీ మనసులో మాట. ప్రజల మీద ప్రజల్ని ముక్కుపిండి వసూలు చేయాలనేటటువంటి మనస్తత్వం మీ మనస్తత్వం ఏంటనేది మనసులో మాట పుస్తకంలో బయటపడింది. ఈ రోజున ఆరోగ్యశ్రీని అమలు చేస్తానంటున్నటువంటి మీరు కనీసం పేదలు వెళ్ళేటటువంటి ప్రభుత్వ ఆసుపత్రిలో తెల్ల రేషన్ కార్డులు ఉన్నటువంటి వాళ్లకు కూడా యూజర్ ఛార్జీలు వసూలు చేసినటువంటి ఘనత మీది, ప్రజల నుంచి వసూలు చేయాల్సిందేనని మీరు వాదించినటువంటి మీ మనసులో మాట, మీ ఆలోచనలు, పేద ప్రజలకు ఒక రూపాయి సహాయం అందించడానికి గిజగిజలాడేటటువంటి మీ మనస్తత్వం, ఇవన్నీ కూడా ఇవాళ బట్టబయలవుతాయని చెప్పి మీరు ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారిని రకరకాలుగా ప్రచారం చేయడానికి ప్రయత్నిస్తున్నారు తప్ప మీ ఆలోచనలు ఏంటి? మీ ఆర్థికంగా ఈ రోజున ఈ రాష్ట్రానికి ఏం చేయబోతున్నారు? సీమాంధ్రకు సంబంధించినటువంటి మీ ఆలోచన ఏంటి? ఎందుకు మీరు ఈ రాష్ట్ర విభజనకి అంగీకరించారు? సీమాంధ్రానికి ఎందుకు దగా చేస్తున్నారు? ఏ రకంగా సీమాంధ్రను అభివృద్ధి చేయాలనుకుంటున్నారు? ఇది మాట్లాడరు, కానీ సింగపూర్ అనేటటువంటి విషయాన్ని మాట్లాడతారు. వ్యవసాయం లేనటువంటి సింగపూర్ను తీసుకొచ్చి ఇవాళ సీమాంధ్రలో పెడతానంటారు. ఇట్లా పొంతన లేనటువంటి మాటలు మాట్లాడుతున్నటువంటి మీరు ఈ రోజున ఖచ్చితంగా ప్రజలు గమనిస్తూ ఉన్నారు. మరి ఇంకా వాళ్ళ ఉపన్యాసాలు చూస్తే చాలా ఆశ్చర్యమేస్తున్నాయి. ఏదో నవయువకులైనట్లుగా, నిన్నగాక మొన్నే యువతరంలోకి ప్రవేశించినట్లుగా యువలోకానికి పిలుపునిస్తూ ఉన్నారు ఒకవైపు కిరణ్ కుమార్ రెడ్డి, ఒకవైపు చంద్రబాబు గారు. మరి 65 ఏళ్ళు వచ్చి ఆలోచనల రీత్యా మనసు రీత్యా కూడా వార్ధక్యంలోకి వెళుతున్నటువంటి చంద్రబాబు గారు మొత్తం కూడా యువలోకమంతా కదిలి తెలుగుదేశం పార్టీకి ఓటేయాలట. ఏమి యువ ఆలోచనలు చేశారు మీరు చంద్రబాబు గారు? ఏమి యువతరానికి మీరు ఉపాధి చూపించారు? యువతరాన్ని వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు ఏమి నిలబెట్టారని మీకు యువతరం ఓట్లేయాలని చెప్పి అడుగుతున్నాం. మరో పక్కన దగ్గర దగ్గరగా 60కి వస్తున్నటువంటి కిరణ్ కుమార్ రెడ్డి గారు కూడా ఇవాళ యువతరం అంతా కూడా కదిలి కదిలి ఆయన సమైక్యాంధ్ర పార్టీకి ఓట్లేయాలని అడుగుతున్నారు. ఎందుకు యువతరానికి వీళ్ళు ఇంత పిలుపునిస్తూ ఉన్నారు? చూస్తూ ఉంటే ఈ రోజున ఒక యువకుడుగా జగన్మోహన్ రెడ్డి గారు ఒక నవతరానికి, కొత్త తరానికి ఈ రోజున రాజకీయాలకు ఒక ప్రతినిధిగా, ఆయన బ్రాండ్ అనేటటువంటిది ఈరోజు రాజకీయాల్లో ఉంది కనుక వీరందరూ కూడా కలవరపడి ఇవాళ యువతరం ఓట్లని రాబట్టుకోవడానికి రకరకాల మాటలు మాట్లాడుతూ ఉన్నారు. కానీ ఈ రోజున యువకుడుగా జగన్మోహన్ రెడ్డి గారి సత్తా ఏమిటో, ఆయన చేయగలిగినటువంటి సామర్థ్యం ఏంటో ఈరోజు రాష్ట్ర ప్రజలు చూశారు. 125 ఏళ్ల చరిత్ర కలిగినటువంటి కాంగ్రెస్ పార్టీని భూస్థాపితం చేశారు. రేపో మాపో తెలుగుదేశం పార్టీని కూడా భూస్థాపితం చేయడానికి అన్ని ఆయుధాలు పట్టుకుని వాడు జగన్మోహన్ రెడ్డి గారు సిద్ధంగా ఉన్నారు. ఆ భయంతోనే ఈ రోజున మాట్లాడుతూ ఉన్నారు తెలుగుదేశం పార్టీ వారు, మరొక పార్టీ వారు, మరొక పార్టీ వారు. ఎన్ని కొత్త పార్టీలు వచ్చినా దాని వెనుక ఉన్నటువంటి హస్తం ఎవరిది అనేటటువంటిది మేము చాలా తొందరలోనే బయటపెడతాం. ఈ రోజున చంద్రబాబు గారు తన శక్తి చాలదని,
అనేక రకాల శక్తుల్ని పోగేసుకుని అనేక రకాల ముసుగులతోటి అనేక కొత్త వ్యక్తులకి ఇవాళ కొత్త రాజకీయ ముసుగులు తొడిగి ఈ జగన్మోహన్ రెడ్డి గారిని ఎదుర్కొనేటటువంటి శక్తి తన ఒక్కడి వల్ల కాదని ఇప్పటిదాకానేమో కాంగ్రెస్ పార్టీతో చేతులు కలిపారు, కిరణ్ కుమార్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని నిలబెట్టారు, మరి ఒక పక్కన సోనియా గాంధీ గారిని ఒక్క మాట అనరు, ఈయన అనరు, కిరణ్ కుమార్ రెడ్డి అనరు. నిన్న కిరణ్ కుమార్ రెడ్డి ఉపన్యాసం అంతా సోనియా గాంధీకి కృతజ్ఞతలు చెప్పడంతోనే సరిపోయింది. తనకు ముఖ్యమంత్రిని చేసినటువంటి సోనియా గాంధీ గారిని మాత్రం ఆకాశం కనుక ఎత్తుతారు, రాష్ట్ర విభజన జరిగిన చేసినటువంటి సోనియా గాంధీ గారిని మాత్రం పల్లెత్తు మాట మాట్లాడరు. వీళ్ళు ఈ రోజున కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా నిలబడతారని, లేకపోతే సోనియా గాంధీని ఎదుర్కొని నిలబడతారని ప్రజలు నమ్మాలా అని చెప్పి అడుగుతూ ఉన్నాం. ఈ రోజున చంద్రబాబు గారు కానీ, లేకపోతే కిరణ్ బాబు గారు కానీ, లేకపోతే ఇంకా ఇంకే బాబులే వచ్చినా సరే, ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారిని మీరందరూ కలిసే కుట్ర పన్నారు, మీరందరూ కలిసే ఒకళ్ళ చేతుల్లో ఒకళ్ళు వేసుకుని కేసులు పెట్టారు. 16 నెలల పాటు ఆయన్ని జనం నుంచి దూరం చేయాలని చూశారు. ఇంకా అనేక రకాల చివరి ప్రయత్నంగా ఎన్నికలు వచ్చేటటువంటి సమయంలో మీరందరూ కూడా 1కి 10 తలలుగా మీరు పుట్టుకొస్తున్నారు. ఇవాళ చంద్రబాబు గారికి ఉన్నటువంటి ఆయనకు ఉన్నటువంటి శక్తి చాలదన్నట్లు, ఆయనకు ఉన్నటువంటి ఎల్లో గ్యాంగ్ ఎల్లో మీడియా సరిపోదన్నట్లుగా ఇవాళ బయట నుంచి మనుషుల్ని కూడా తన వెనక ఉన్నటువంటి శక్తుల్ని కూడా ఈ రోజున ముందుకు నెడుతున్నటువంటి పరిస్థితి ఉంది. వీటన్నిటినీ కూడా తొందరలోనే ప్రజలు అర్థం చేసుకుంటారు. ఖచ్చితంగా ఇవాళ కొత్తగా పుట్టినటువంటి పార్టీలను కానీ పుట్టబోయే పార్టీలను కానీ వీళ్ళు వెనక ఎవరున్నారనేటటువంటిది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిగ్గు తెలుస్తుంది. ఎవరు ఎన్ని పాచికలు వేసినప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డి గారి ఆదరణని తగ్గించలేరు. కానీ అబద్ధాల మీద బతకాలని చెప్పి ఈ ఎన్నికల్లో కూడా ఎన్నికల ప్రచారంలో కూడా ఈ రోజున తామేం చేస్తామో చెప్పకుండా జగన్మోహన్ రెడ్డి గారికి మాత్రం ఓట్లు వేయకండి అని చెప్పి ప్రజలను బ్లాక్మెయిల్ చేసేటటువంటి రాజకీయాలు చేస్తున్నటువంటి చంద్రబాబు గారికి తగిన రీతిలో ప్రజలు బుద్ధి చెప్తారనేటటువంటిది మాత్రం మేము చెప్పగలం. అయిపోయింది. ప్రకటించనివ్వండి, పార్టీని ప్రకటించాక మాట్లాడతాం. అంత తొందర ఏం లేదు. పార్టీని ప్రకటిస్తాడో లేదో, ప్రకటించేంత ధైర్యం ఉందో లేదో అన్నీ చూద్దాం. చూసిన తర్వాత తప్పనిసరిగా మాట్లాడదాం. ఈరోజున మేము చెప్పాం, ఈరోజు ఎన్నో మాటలు మాట్లాడాల్సిన అవసరం లేదు. 3 ఏళ్లుగా జగన్మోహన్ రెడ్డి గారిని అణచడం కోసం ఎవరు ఎవరితో చేతులు కలిపారో, మొత్తం అన్ని శక్తులు ఎట్లా ఏకమైనయో ప్రజలు చూశారు. చూసినప్పుడు ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారికి అవసరం లేదు, వేరే పార్టీలో పెట్టాల్సినటువంటి అవసరం కానీ, ఇంకొకళ్ళతో కలవాల్సిన అవసరం కానీ, ఇంకొకళ్ళని వెనక నుంచి ముందుకు తోయాల్సిన అవసరం కానీ జగన్మోహన్ రెడ్డి గారికి లేదు. ఎందుకంటే దాదాపుగా 2009 ఎన్నికల తర్వాత జరిగినటువంటి ఏ బై ఎలక్షన్లో దాదాపు 43 ఎన్నికలు జరిగినాయి, 2 ఎంపీ ఎన్నికలు జరిగినాయి, ఏ ఎన్నికల్లో కూడా తెలుగుదేశం పార్టీకి దాదాపు సగానికి సగం డిపాజిట్లు కోల్పోయినటువంటి పార్టీ. ఆ పార్టీని చూసి మేము ఎట్లా భయపడతామని మీరు అనుకుంటారు? ఈరోజు 20% ఓటింగ్కు పడిపోయింది తెలుగుదేశం పార్టీ ఓటింగ్. 43 నుంచి జారుడు బల్లలాగా జారి ఇక్కడికి తీసుకొచ్చాడు చంద్రబాబు నాయుడు గారు. ఈ చంద్రబాబు నాయుడు గారిని చూసి మేము భయపడి ఇంకొకళ్ళని రాజకీయ రంగంలోకి దించి, మాది ఏదైనా డైరెక్ట్ ఫైటే. 3 ఏళ్ళ నుంచి ప్రజలు చూశారు, అవసరమైతే అన్నిటికీ సిద్ధపడ్డాం, కేసులకు సిద్ధపడ్డాం, జైళ్లకు వెళ్ళాం, ఇంకేమైనా చేసాం. ప్రజలతో డైరెక్ట్ ఒక ప్రత్యక్ష రాజకీయాలను నడిపాను తప్ప వెన్నుపోట్లు, దొంగపోట్లు, ఇంకొకళ్ళని చంకనెక్కడాలు, ఇంకొకళ్ళని చంకనెక్కించుకోవడాలు, ఈ తక్కుటమార విద్యలన్నీ తెలిసినటువంటి చంద్రబాబు, కిరణ్ కుమార్ రెడ్డి లేకపోతే మరొకరు, మాకు మాత్రం తక్కుటమార విద్యలు అవసరం లేదు. ప్రజలు నిజాయితీ కలగని రాజకీయాలు, ఒక నిష్పక్షమైన రాజకీయాలు మాత్రమే మాకు తెలుసు, భవిష్యత్తులో కూడా అవే చేస్తాం. ఓకే, పొత్తుల విషయము తొందరలోనే మీకు వెల్లడిస్తాం. అదే సందర్భంగా ఫస్ట్ లిస్ట్ అనేటటువంటిది కూడా ఎక్సర్సైజ్ పూర్తిగా కసరత్తు ఎప్పటి నుంచో పూర్తయింది. జగన్మోహన్ రెడ్డి గారు ఆచితూచి అన్ని విషయాల్ని పరిశీలించి అభ్యర్థుల పరిశీలన చేశారు. అతి తొందరలోనే అభ్యర్థుల ప్రకటన కూడా ఉంటుంది.